మ శివాయ హర హర శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు అలాగే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు ఆరంభంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరములో ముందుగా మేషరాశి గురించి తెలుసుకున్నాం ద్వాదశి రాశులలో అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణీ నక్షత్రము నాలుగు పాదాలు కృతిక నక్షత్రము ఒక పాదము మనకి మేషరాశిగా పరిగణలోకి వస్తుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభకృతనామ సంవత్సరము ఆదాయము ఖర్చు సమపాల్లో ఉన్నాయి అంటే ఆదాయము పద్నాలుగు ఖర్చు సమపాల్లో ఉన్నాయి ఈ రాశి వారికి రాజపూజితము మూడు అవమానము ఆరుగా పరిగణలో ఉంది అలాగే ఈ రాశి వారికి ధనము కుటుంబము కారకుడైన గురుడు పన్నెండవ ఇంట రాజాధిపతిగా శని దశమ కేంద్రములో రాహుకేతువు జన్మ సప్ సప్తమములో సంచరించడం వలన ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మంచి చెడును సమానంగా ఉండును మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నానో ముందుకు వెళ్ళటంలో కొంత ఆటంకాలు అలాగే పరుల చేత మాట పడటాలు రావలసిన బాకీలు లేటు కావటాలు ఆదాయముకు అంతరాయము కలగటము అలాగే లోపల ధైర్యము కోల్పోవటము ఇటువంటి మనకి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే రక్త బంధు వర్గాలలో కొంత కళతలు గొడవలు లాంటివి ఏర్పడే అవకాశాలు దాని ద్వారా అశాంతి ఉత్సాహం లేకపోవటము శత్రు బాధలు కూడా ఏర్పడే అవకాశము ఈ సంవత్సరంలో ఉన్నవి కాక ఈ సంవత్సరములో ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయములో లోటు ఉండదు కానీ ధన వ్యయము అధికముగా ఉంటుంది రుణాలు చేయవలసింది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రుణాలు అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాసి వారికి అలాగే రాహు ప్రభావం వలన ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు మీకు రావలసిన ప్రమోషను కానీ ప్రమోషన్ విషయాల్లో ఇతరులకు మీ ప్రమోషన్లు వేరే వాళ్ళకి వెళ్ళటము అధికారుల వల్ల మాటలు పడటము అలాగే నిరుద్యోగులకు కొంత మేరకు ఈ సంవత్సరం పర్వాలేదు ఈ సంవత్సరంలో కాంటాక్ట్ బేసిక్ చేసే ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే అవకాశము కూడా చాలా తక్కువగా ఉంది అలాగే కార్మికులకు కొంత ఉపశమనముగా కలుగును రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము అంత అనుకూలముగా ఉండదు రాహు ప్రభావ సంచారం వలన స్థానంలో ప్రజల దగ్గర నుంచి కొంత గౌరవము కలిగిన ప్రతిపక్షాల్లో ఉన్నవారు మీ పైన ఆరోపణలు చేసెదరు అలాగే కళాకారులకు ఈ మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరము సినీ టీవీ రంగంలో ఉన్నవారికి మీ యొక్క ప్రోగ్రాం ప్రజల్లో మంచి ఆదరణ పొంది టెక్నీషియన్స్ కానీ కవులకు కానీ గాయని గాయకులకు కానీ డైరెక్షన్ నిర్మాతలలో కానీ నటీనటులలో కానీ నూతన అవకాశాలు బాగా వచ్చును ఈ సంవత్సరంలో అన్ని వ్యాపారస్తులకు సమానంగా ఉంటాయి లాభ నష్టాలు సమానము చిరు వ్యాపారస్తులకు ఓ మాదిరిగా ఉంటుంది రైస్ మిల్లర్లకు మంచి ఫలితాలు లభించును ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ పరంగా సంబంధిత కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఉన్నవి కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారస్తుల్లో ఇటుక ఇసుక ఇనుము వ్యాపారస్తులకు చాలా లబ్ధి పొందగలుగుతారు కాంట్రాక్ట్ చేసే వ్యక్తులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సంవత్సరం ఈ సంవత్సరంలో విద్యార్థులకు పరీక్షలు బాగా ఆశించినంతవరకు మార్కులు పొందలేరు చదువులపై ధ్యాస ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తిలో అనుకూలత ఉండదు కాబట్టి విద్యార్థులు వివిధ కోర్సులలో జాయిన్ అయ్యే వారికి పోటీ పరీక్ష ఫలితాలలో కొంత మిశ్రమ ఫలితాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రైతులకు ఈ సంవత్సరము వారి పండించిన పంటలలో రెండు పంటలు దిగుబడులు పుష్కలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి లోగడ అప్పులు ఏమన్నా ఉంటే అవి తీరి ప్రశాంతంగా జీవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అలాగే కౌలు రైతులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని చిరు వ్యాపారస్తులు పూలు పండ్లు చేపలు రొయ్య చెరువులు ఇలా చేసే వ్యాపారస్తులకు ఈ సంవత్సర ఆదాయం కలిసి వస్తుంది అలాగే కోల్ ఫార్మ్స్ మేకలు గొర్రెలు ఇటువంటి వ్యాపారం చేసే వారికి అధికంగా లాభ పొందగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ సంవత్సర స్త్రీలకు అనుకూలంగా ఉండదు ఎందుకంటే గురుబలం లేని అందు వలన అపనిందెలు అపకీర్తెలు చిన్న విషయాల్లో కలవరాలు చెందటము ఇట్లా మీకు మీ పేరులో ఉన్న ఆస్తులు అమ్మవలసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి స్త్రీలలో గృహంలో శుభకార్యములు కొన్ని చేసేదరు భార్య భర్తల మధ్య సరైన అవగాహన కొంత లోపించటం జరుగుతుంది తద్వారా కలహములు అధికముగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికారుల వల్ల కూడా ఉద్యోగము చేసే స్త్రీలకు అధికారుల వల్ల కూడా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహం కాని స్త్రీలకు కొంత ఉపశమనము జరిగి సంవత్సరము కొంత వివాహం అనేది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గర్భిణీ స్త్రీలకు కొంత ఆరోగ్య సమస్యలతో పాటు ఆపరేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి స్త్రీలకు మధ్య లోటు కొంత స్త్రీ పురుషుల మధ్య కొంత లోటు అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే మీరు ఊహించింది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దైవ బలము కూడా కొంత అనుకూలించకుండా చేయవ అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కనిపించదు అలాగే వీరు చేయవలసిన ఈ రాశి వారు చేయవలసిన శాంతులు ఈ సంవత్సరంలో గురువు రాహు కేతు స్థితులలో అనుకూలంగా లేనందువలన శివాలయాలకు వెళ్ళి కొంత రుద్రాభిషేకాలు చేయించి నియమాలు పాటిస్తే వీరి యొక్క జాతక పరంగా ఈ సంవత్సరములో శుభప్రదంగా ఉంటుంది అలాగే వీలుంటే శ్రీశైల దర్శనాలకు కూడా వెళ్ళి శ్రీశైల దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తే ఇంకా శుభప్రదంగా ఉంటుంది ఉదయాన్నే రాశివారు సూర్య నమస్కారాలు సాష్టార్థ నమస్కారాలు చేస్తే ఆరోగ్యము పైన గ్రహాలపైన అనుకూల లేకపోయినా కూడా కొంత ప్రశాంతత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శుభకృతనామ సంవత్సరము ఒక ఆరు మాసములు మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా మరి ఒక ఆరు మాసములు పూర్తి చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దైవాన్ని స్మరించి దైవ కృపలో మీరు ముందుకు పోతే ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరము మిశ్రమ ఫలితాలతో పాటు విజయాలు కూడా కొన్ని సాధించవచ్చని ఈ యొక్క స సంవత్సరము నూతన ఉగాది సంవత్సరం స్టార్ట్ అయిన కాంచి ఈ యొక్క మిశ్రమ ఫలితాలు మీకు ఉండాలని కోరుకుంటు అలాగే ఈ యొక్క సంవత్సరం స్టార్ట్ అయిన కాంచి ఎల్లవేళలా మీ యొక్క రాశి వారికి శుభం జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతో శుభం భూయామి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తా